క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో విజయ్ దేవరకొండ. తెలుగులో చాలా తక్కువ చిత్రాలతోనే స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ నోట సినిమాతో కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన హిందీలోనూ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విజయ్ ఇప్పట్లో హిందీలో చేయకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిజంగానే ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. 1983 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో ఇండియాకు తిరుగులేని విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో హిందీలో 1983 టైటిల్తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర కోసం రణవీర్ సింగ్ను ఎంపిక చేసుకున్నారు. ఇక అప్పటి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం విజయ్ దేవరకొండను తీసుకుంటున్నారంటూ తాజా సమాచారం. మొత్తానికి విజయ్ దేవరకొండ దూకుడు ఒక రేంజ్లో ఉందనే చెప్పారు.